పదేళ్లకే చదువుకు ఫుల్ స్టాప్ పడిపోయింది. 14 ఏళ్లకే పెళ్లి. 4 రోజుల పెళ్లి జీవితంలోనే ఆమెకు నరకం స్పెల్లింగ్ నేర్పించేశాడు భర్త. సినిమాలపై పిచ్చి, కట్టుకున్నవాడి రాక్షసత్వం తట్టుకోలేక చెన్నైకి రైలెక్కేసిందామె. ఓ హీరోయిన్కు టచ్అప్ గర్ల్గా మారింది. అలా సినిమా సెట్స్లో ఆమెను చూసిన ఓ డైరెక్టర్ ఆ అందానికి మైమరిచిపోయి అవకాశమిచ్చాడు. అక్కడితో ఆమె దశ తిరిగిపోయింది. 80s టైంలోనే బిక్కినీ వేసి దక్షిణాది సినిమాల్లో సంచలనం సృష్టించారు. తిండి దొరక్క ఏడ్చిన రోజుల నుంచి తినడానికి టైం లేని స్టేజ్కు చేరుకుంది. నిజమైన ప్రేమ కోసం వెతికి నమ్మిన వారి చేతుల్లో మోసపోయి బలవంతంగా ప్రాణాలు తీసేసుకుంది. ఆమె ఎవరో కాదు, ప్రత్యేక గీతాల ట్రెండ్ సెట్టర్ సిల్క్ స్మిత. సిల్క్ స్మిత ఇండియా సినిమా ప్రపంచాన్ని తన అందంతో షేక్ చేసిన బ్యూటీ. కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఎవరూ ఊహించని రీతిలో ఉరేసుకుని చనిపోయింది. విజయలక్ష్మి నుంచి సిల్క్ స్మితగా మారే వరకు ఎన్నో బాధలు చూసింది. సిల్క్ స్మిత ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో 1960 డిసెంబర్ 2 పుట్టింది. తల్లిదండ్రులు పెట్టిన పేరు విజయలక్ష్మి. కుటుంబ పరిస్థితులు బాగోలేక 10 ఏళ్లకు చదువు ఆపేసింది. తర్వాత 14 ఏళ్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు. సిల్క్ అందం చూసి భర్త అనుమానంతో టార్చర్ పెట్టేవాడు. అప్పటికే సినిమాలపై పిచ్చి ఇష్టం ఉన్న సిల్క్ భర్త శాడిజం భరించలేక ఎవరికీ చెప్పకుండా చెన్నై వెళ్లిపోయింది. రంగుల ప్రపంచంలోని కష్టాలు సిల్క్కు త్వరగానే అర్థమైపోయాయి. ఛాన్స్ ఇస్తామని అందరూ యూజ్ చేసుకుంటున్నా అవకాశమిస్తారని ఆశగా చూసేదట సిల్క్. రోజులు గడుస్తున్నా అవకాశాలు రాకపోవటంతో సినీ రంగాన్ని వదలటం ఇష్టం లేక ఓ హీరోయిన్ దగ్గర టచ్అప్ గర్ల్గా చేరింది. సెట్స్లో మేకప్ వేస్తున్న సిల్క్ స్మితను చూసిన ఓ మలయాళీ డైరెక్టర్ ఆంటోనీ ఇనియే థేడి అనే చిత్రంలో అవకాశమిచ్చాడు. అతని విజయలక్ష్మి పేరును స్మితగా మార్చాడు. కానీ ఈ సినిమా విడుదల కావటానికి చాలా సమయం పట్టింది. ఈ సమయంలోనే తమిళ డైరెక్టర్ వినూ చక్రవర్తి సిల్క్ అందానికి ఫిదా అయిపోయాడు. తన సినిమాలో ఛాన్స్ ఇవ్వటమే కాకుండా సిల్క్ను తన ఇంటికి తీసుకువెళ్లి ఇండస్ట్రీకి తగ్గట్టుగా తన భార్యతోనే ట్రైనింగ్ ఇప్పించాడు. డాన్సు సైతం నేర్పించటంతో సిల్క్ జీవితం మారిపోయింది. సిల్క్ స్మిత మత్తు కళ్లకు, ఆమె స్ట్రక్చర్కు ఎక్కువగా ఐటమ్ సాంగ్స్, క్యాబరీ డాన్స్ పాత్రలే వచ్చేవి. వంతి చక్రం అనే సినిమాలో స్మిత సిల్క్ అనే క్యారెక్టర్ చేసింది. ఆ సినిమాతో స్మితకు పేరు తెచ్చిపెట్టింది. దీంతో స్క్రీన్ పేరు కాస్త సిల్క్ స్మితగా మారిపోయింది. ఆ సినిమాతో సిల్క్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ రోజుల్లో సిల్క్ లేని సినిమా ఫ్లాప్ అనే నిర్ణయానికి వచ్చేసేవారంటే ఆమె రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సిల్క్ స్మిత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ అనే తేడా లేకుండా సుమారు 400 మూవీస్కి పైగా నటించింది. అయినప్పటికీ సిల్క్కు ఒక్క అవార్డు కూడా రాలేదు. అప్పట్లోనే బికినీతో తెరపై కనిపించి శృంగార దేవతగా సిల్క్ కుర్రాళ్ల మతి పోగొట్టింది. తెల్లగా ఉంటేనే సినిమాల్లో రాణించవచ్చు అనేది నిజం కాదు అని సిల్క్ స్మిత బ్రౌన్ స్కిన్తోనే ఇండస్ట్రీని ఏలి ఒంటి చేత్తో ప్రూవ్ చేసింది. సిల్క్ స్మిత పేరు, డబ్బు, కీర్తి అన్నీ ఉన్నా తనను తనలా ప్రేమించే నిజమైన ప్రేమ కోసం వెతికింది. ఇండస్ట్రీలో ఎంతో మందితో చీకటి వ్యవహారాలు నడిపిందనే పేరు వచ్చింది. ఒకానొక సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సిల్క్ను తన గెస్ట్ హౌస్లోనే ఉంచుకున్నారని వార్తలు గుప్పమన్నాయి. కానీ చివరి వరకు ఒంటరిగానే ఉంటూ స్నేహితురాలి కోసం నిర్మాణ రంగంలో అడుగుపెట్టి అప్పులు పాలైపోయింది. పే కళ్ళోతో అప్పుల్లో ఉన్నా సాయం చేయమని ఎవరినీ అడగలేదు. అలా సెప్టెంబర్ 23, 1996 ఆమె తన ఇంట్లోనే శవమే కనిపించింది. సిల్క్ రాసిన సూసైడ్ నోట్ అని ఒకటి ప్రచారంలో ఉంది. దేవుడా, 7వ సంవత్సరం నుంచి నేను పొట్టకుటి కోసం కష్టపడ్డాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరూ లేరు. బాబు తప్ప ఎవరూ నాపై ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే, నా సొమ్ము తిన్నవారే. నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికే, నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరిమీదే పెట్టుకున్నా. అతను నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. రాము, రాధాకృష్ణన్ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను. కానీ వారు నాకు చేసింది చాలా దారుణం. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితమిస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వటం లేదు. నా రెక్కల కష్టం తిననివాడు లేడు, బాబు తప్ప. ఇది రాయటానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను అని ఆ లేఖలో ఉంది.